హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ డైనింగ్. ఈరోజు మనము కేఎఫ్సీ చికెన్ని డిఫరెంట్ స్టైల్లో చేసుకోబోతున్నాం. ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పెప్పర్ పౌడర్ కూడా వేసి 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కోటింగ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ముందుగా కేజీ మైదా తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్స్ వైట్ పెప్పర్ పౌడర్ వేసి కలిపేసుకోండి. అలాగే దీంట్లో 3 స్పూన్స్ మిక్స్డ్ హర్బ్స్, 3 స్పూన్స్ థైమ్, 3 స్పూన్స్ ఆరిగానో, 3 స్పూన్స్ బేసిల్ లీవ్ వేసి కలుపుకోండి. ఇవన్నీ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అలాగే దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకోండి. కారం కూడా ఒక 3 స్పూన్స్ వేసుకోండి. దీనికి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనము జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. 2 3 స్పూన్స్ వేసేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని ఒక 2 ఎగ్స్ తీసుకుని వాటిని సరిగ్గా ఇలా బీట్ చేసేసుకొని దాంట్లో 1/2 కప్ మైదా వేసుకోవాలి. ఏ లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక దీంట్లో సోడా వేసుకోవాలి. 1/2 కప్ సోడా వేసుకొని ఇలా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ని తీసుకుని ఎగ్ మిక్స్చర్లో ఇలా డిప్ చేసి కోటింగ్ పౌడర్ దానికి అప్లై చేసేసి పౌడర్ అంతా పోయేటట్టు ఇలా కొద్దిసేపు ఇలా ఇలా చేసేసి దీన్ని ఆయిల్లో వేసేసేయాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఫ్రై అయిన పీసెస్ని టిష్యూ పైన అస్సలు వేయకూడదు, మెత్తగా అయిపోతాయి. ఇలా ఏదైనా ర్యాక్ ఉంటే దానిపైన ఇలా పెట్టండి, ఆయిల్ ఏమైనా ఉంటే కింద ప్లేట్లో పడిపోతుంది. ఇలా మెత్త కాకుండా ఉంటాయి పీసెస్ని. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము స్టార్టర్ డిప్ ఎలా పిపించాలో చూసిద్దాం. ముందుగా ఒక బౌల్లో మయోనీస్, టొమాటో కెచప్, టొమాటో సాస్ తీసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, మన స్టార్టర్ డిప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం క్రిస్పీ చికెన్తో. తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకి ఎంత క్రంచీగా ఉందో. చూడండి ఆ క్రంచీనెస్ ఎలా తెలిసిపోతుందో చూడండి. చూపించిన మెథడ్లో కనుక మీరు ట్రై చేస్తే చికెన్ తప్పకుండా క్రిస్పీగా వస్తుందండి. నేను టేస్ట్ చేసేస్తున్నాను. చూడండి పైన అంత క్రిస్పీగా ఉందో, లోపల సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకైతే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.